ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరిని ప్రేమ పూర్వకంతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులు ఆశీర్వాదాలను బట్టి కూడా మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు సహకరిస్తున్నారు, చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి నేను మా పరిచర్య అంతా కూడా బాగుంది, మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు రాకడు గురించి మనం సిద్ధపడాల. ఎందుకనగా ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంగమా, క్రైస్తవ బిడ్డలారా, ప్రభు రాక బహు సమీపం ఉంది గనుక మీరందరూ సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమనుందంటే, ప్రభు రాక కొరకు మనము సిద్ధపడే సంఘంగా ఉండాలి. చూడండి, మరియు నూతనమైన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యద్దు నుండి దిగి వచ్చుట సూచితిని ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆత్మవస్తుడై పరవస్తుడై పద్మాశ్రీవులు బంధించబడిన మరి పరిశుద్ధుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడు పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. సంఘం ఈరోజు సిద్ధపడాలి. పెండ్లి కుమారుడిగా క్రీస్తు ప్రభు మరి వచ్చుచున్నారు కనుక సంఘం అనేది ఎలా ఉండాలంటే అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే పెండ్లి వివాహం జరుగుతున్నప్పుడు మరి వరుడు కొరకు వధువును సిద్ధపరిచి తీసుకొస్తారు. మరి చక్కగా అలంకరించి మరి ఎప్పుడు వేయిన అలంకారం కూడా ఆమెకు ఆ రోజు ధరిస్తారు. కారణం ఏంటి? ఆ రోజు పెండ్లి కుమారుడి దగ్గర అందంగా కనబడాలి. మరి వరుడి దగ్గర తీసుకొస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు చూసినప్పుడు ఏమను వెంటనే ఈ వధువుని ఇష్టపడాలి. మరి వరుడు ఏమని చూసి ఇష్టపడి పెండ్లి ఆడాలని ఎంతో చక్కగా సిద్ధపరచుకొని తీసుకొస్తారు ఆ పెండ్లి కుమారు దగ్గరికి. అలాగే ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు భూలోకానికి మానవుడిగా వచ్చారు. మరి 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన జీవించి మరి ఆయన అనేక అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యకార్యాలు జరిగించి సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు. అనేక మంది చూస్తుండగాని అలాగే పరలోకానికి ఆరోహణమయ్యారు. అయితే మరలా ప్రభువు రెండవసారి రాబోతున్నారు. అయితే ఇప్పుడు సంఘము, మరి సంఘం మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఈ సార్వత్రిక సంఘంగా సిద్ధపడాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు సిద్ధపడితే వారిని ప్రభు తీసుకుని వెళ్తారు, వాళ్ళు కూడా వెంట పెట్టుకొని. సిద్ధపట్టు అంటే ఏంటి? మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిస్తం పొందాలి, ప్రభు బిడ్డగా జీవించాలి, క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో దినాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బోధలు చేస్తున్నారు, ప్రభు వస్తున్నారు, సిద్ధపడండి, సిద్ధపడండి. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ప్రభు వచ్చేది ఖాయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తప్పకుండా వస్తారు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళతారు. మరి ఏ క్షణం వస్తారో మనకు తెలియదు కనుక ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. మరి ఎందుకంటే ప్రసవించే స్త్రీకి ఆకస్మికంగా ప్రసవ వేదన కలుగుతుంది కదా, అలాగే ప్రభు రాకడు కూడా ఆకస్మికంగా, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక సిద్ధపడు. ఏ రోజైనా నువ్వు రెడీగా ఉండాలి. ఈరోజు ప్రభు వస్తే నేను ఆయన కూడా వెళ్ళటానికి నేను రెడీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా సిద్ధపడిన సంఘంగా నువ్వు ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం, దేవునామానికి మహిమ.
మరి ఎజ్రా గ్రంథములో 10:11 కూడా చదవండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథం 10:11 కాబట్టి ఇప్పుడు మీ పితృల యొక్క దేవుడైన యెహోవా మీ పితృల యొక్క దేవుడైన యెహోవా యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి ఆమేన్ హల్లెలూయా. ఎలాగ నడుచుకోవాలా ఈ ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏమని చెప్తున్నారంటే మీరు ఎలా ఉండాలట ఆ దేవుని దగ్గర మీరు తగ్గించుకొని తన చిత్తానుసారముగా దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడమంటున్నారు. అంటే నీ స్వసిత్తము నీ సొంత ఆలోచనలు నీ సొంత తలంపులతో కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవాలి. ప్రభు చిత్తం ఏంటో ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రతిదీ సొంత ఆలోచనలు వీళ్ళ సొంత ఆలోచనలు. ఈరోజు వివాహం జరగాలన్నా కూడా చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒక సలహాలు లేవు, తల్లిదండ్రుల ఆలోచన లేవు, తల్లిదండ్రుల మాటల ప్రకారం లేదు, దేవుని చిత్తానికి లోబట్టడం లేదు. ఇలాగ ఇష్టానుసారంగా వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. అందుకే మధ్యలోనే ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయి, విడిపోతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పినట్లు వింటలా. ఈ మధ్య ఒక సహోదరి మాకు కనిపించింది. ఆ పాప తల్లిదండ్రులు ఎంతో మరి కష్టపడి పెంచి పెద్ద చేస్తే వివాహం చేసే సమయానికి తల్లిదండ్రుల మాట కాకుండా తను సొంతగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏమంటుందంటే, ఎలాగమ్మా మీ భర్త గారు బాగా చూస్తున్నారంటే చాలా ఆయనకు లేని అలవాట్లు లేవు అన్నయ్య, ఆయనకు అన్ని అలవాట్లు ఉన్నాయి. అయితే నన్ను బాగా బాధ పెడతాడు, చాలా హింస పెడతారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే నీ సొంత ఇష్ట ప్రకారం చేసుకున్నావుగా, మేము చెప్తే విన్నావా, మా మాట వినలేదు, మా మాట లెక్క చేయలేదు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానే వెళ్ళా. చూడండి ప్రియ సహోదరుడా, ఎలా ఉన్నారంటే యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలను పాడు చేయాలని ఉండదు. నా బిడ్డకు మంచి భవిష్యత్తు రావాలి, నా బిడ్డకు మంచి సంబంధం, ఉన్నతమైన సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటారు. కానీ నీ సొంత ఆలోచనతో నీ సొంత చిత్తంతో వివాహాలు చేసుకుని కుటుంబాలు కూలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఆ ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్తలో కూడా ఏమని ఉందంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7:21 కూడా చదవండి. మత్తయి సువార్త 7:21 మరి మనము దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలో. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడగాని పరలోకమందున్న అది ఇక్కడేమనుంది, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరగాని నా తండ్రి చిత్తానుసారంగా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో చేరాలి. ఏంటి తండ్రి చిత్తం ఏంటి? ఈ భూలోకంలో దేవుని చిత్తం ఏంటి నువ్వు నెరవేర్చాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువుకి ఇష్టమైనది ఏంటి? ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నా నీ భర్తకి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించాలా. ఈరోజు వివాహం చేసుకున్న భార్య భర్తలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్తకు అనుకూలంగా భార్య నడవాలి. ఎందుకంటే నా ఇష్టం, నా ఇంటి దగ్గర నేను చాలా సుఖపడ్డాను, నా ఇంటి దగ్గర పని చేయలేదు, మా తల్లిదండ్రులు నన్ను గారాభమించారంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత భర్త అడుగుజాడలు నడవాలి, భర్తకి ఇష్టమైన రీతిలో ఉండాలి, భర్తకి ఇష్టమైన కోరేది ఉండాలి, అలాగే భార్యకు అనుకూలంగా భర్త కూడా జీవించాలి. ఇట్లా ఇరువురికి అనుకూలంగా ఉంటే నా కుటుంబం కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్ అవునా కదా. కుటుంబం కట్టబడాలంటే ఆ ఇద్దరు అనుకూలంగా ఒకే బ్యాలెన్స్లో వెళ్ళాలి. తగ్గించుకోవటం ఇరువురు ఒకరిని ఒకరు అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకుని వెళితే నా కుటుంబం కట్టబడుతుంది. అంతేగాని ఎవరి ఇష్టం వాళ్ళదే, నా సంపాదన నాదే, నా కష్టాజీతం నాదే, నా ఇష్టం నాదంటే ఆ కుటుంబం కట్టబడలేదు, కుటుంబంలో అసమాధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, క్రైస్తవ సోదరి సోదరుడా, ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవాలి. ప్రభుకే మహిమ. కుటుంబంలో యజమాని చిత్తానుసారం నడిస్తే ఆ కుటుంబం ఎలా దీవించబడుతుందో ఈరోజు దేవుని చిత్తానుసారంగా మనం కూడా నడవాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి ఒక అతను ఎలా తన సొంత చిత్తంతో నడిచిన సౌలు జీవితం ఏమైంది. మొదటి సమూయేలు గ్రంథం 13:14 వచ్చిన చదవండి. మొదటి సమూయేలు గ్రంథంలో 13:14 తన సొంత చిత్తానుసారంగా సొంత ఆలోచనలతో సొంత తలంపులతో వెళ్ళిన ఈయన జీవితం ఏమైంది? తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇక్కడ మనకు సమూయేలు ప్రవక్త కనిపిస్తున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చిన వరకు కూడా ఆగల సౌలు తన సొంత ఆలోచనలతో బలి అర్పణ చేయించేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. ఇంకా అయ్యగారు చెల్లికి లేట్ అవుతుంది,
సమయేలు ప్రవక్త గారు ఇంకెప్పుడుకి వస్తారు? జనులందరూ ఎదురు చూస్తున్నారు, లేదు లేదు నేనే అయి చేస్తాను, నేనే బలి అర్పణ చేస్తాను. చూడండి ప్రియ సహోదరుడా సహోదరుడా, ఎందుకంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిది పని గాడిది చేయాలి, ఎవరి పని వారే చేయాలి. రాజుగారి పని రాజు చేయాలి, యాజకుని పని యాజకులు చేయాలి, సేవకుని పని సేవకులు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మరి అందుకే సామెత కూడా వచ్చింది, కుక్క పని కుక్క గాడిది పని గాడిది చేయాలి. ఎందుకు వచ్చింది సామెత అంటే, ఒకసారి ఒక యజమాని దగ్గర ఒక కుక్క గాడిద ఉన్నాయి. ఈ కుక్క గాడిద ఉన్నప్పుడు కుక్క పిల్లని ఆ చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇది కుక్క పిల్ల కాదు, చిన్నది ఈ బొచ్చు కుక్క పిల్ల. దాన్ని యజమాని ఏం చేస్తున్నాడు, చక్కగా ముద్దాడుతూ ఇది మంచిగా అది ఆడుతూ యజమాని దగ్గరికి వచ్చేసి తోక ఆడిస్తూ ఉన్నప్పుడు ఆ యజమాని దగ్గరికి వచ్చి కాళ్ళు పైన వేసి కూర్చుంటూ అది చక్కగా ఆ నాలుగుతో ఆ యజమాని దగ్గర అలా స్పర్శ చేస్తూ స్పర్శిస్తూ అదేం చేస్తుందంటే ఆ నాలుగుతో అలాగా నాగుతూ తోక ఆడిస్తూ ఆడుతూ ఉంది ఆ కుక్క పిల్ల. అది రోజు అలా యజమానితో దగ్గర అలా ఆడుతుంటే ఒకరోజు గాడిద అనుకుంది, ఓహో నా యజమానుడు ఈ కుక్క పిల్ల ఈ కుక్కని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, అంటే నేను కూడా ఆ గాక ఎలా కుక్క పిల్లలాగా నేను కూడా చేయాలనుకుంది గాడిద. యజమాను ఒకరోజు అలసిపోయి కష్టపడి వచ్చి ఆ మడత కుర్చీలు అలాగా తలాల్చుకుని పడుకున్నారు. ఈ సమయంలో గాడిద వచ్చేసింది. గాడిద వచ్చి అదేమో కుక్క పిల్ల ఎంత చక్కగా ఇంత చిన్నది ఉంటుంది, గాడిద ఇంత పెద్దది కదా, అది గబగబా వచ్చేసి ఆ కుర్చీలో మడత కుర్చీలు అలా పడుకున్న యజమాని దగ్గరికి వచ్చి రెండు కాళ్ళు తీసుకుని పొట్ట మీద వేసింది. కాళ్ళు తీసుకుని పొట్ట మీద వేసేసి ఆ నాలుగు తీసి ఆ మూతంతా నాకేస్తుంది. ఆయనకి చాలా కోపం వచ్చింది, చిరాకు పడి అప్పటికి అలసిపోయి ఉన్న యజమానికి కోపం వచ్చి ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని బాధపడేసి పనికి మాలదాన బుద్ధి లేని గాడిద ఎందుకని కొట్టాడు. ఎందుకంటే ఇక్కడ అందుకే సామెత అన్నారు, కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలి. అది అది కుక్క పిల్ల కాబట్టి దాని ముద్దు ముద్దుగా అది చేసింది. ఆ దానిలాగా చేద్దాం అనుకుంది ఈ గాడిద, దెబ్బలు తింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, అలాగే ఈ విధంగా ఇంకొక కథ కూడా ఉంది. మరి దెబ్బలు తింటానికి కారణం ఎందుకంటే దొంగోడు వస్తున్నాడని ఈ కుక్క ఏమో ఆ యజమాని మీద ఒకసారి అది అలిగి ఏం మాట్లాడకపోతే అరవకుండా కాముగా ఉంటే ఈ గాడిద అయ్యయ్యో దొంగోడు వచ్చేస్తున్నాడు, నా యజమాని ఇంట్లో దొంగలు పడిపోతున్నారని ఈ గాడిద ఏం చేసింది, పెద్దగా వా అని అరిసేసింది. అరిసేలకే వెంటనే అప్పుడు నిద్రాభంగం కలిగిందని యజమాని లేసేసి కర్ర తీసుకొని పనికి మన గాడిద అనేదాన్ని బాధపడేశారు. అంటే ఈ యొక్క చూడండి, కుక్క అరవాలి, ఆ కుక్క అరిస్తే ఎవరు వచ్చారు మెరుకు వచ్చి యజమానికి లభిస్తాడు. కానీ ఇక్కడ చేసిన పని ఏంటంటే కుక్క వదులు గాడిద అరిసింది, అందువల్ల దెబ్బలు. అందుకే అంటారు కుక్క పని కుక్క గాడిద పని గాడిద. ఈ రెండు కథలు కూడా మీకు నేను చెప్పాను, ఎందుకంటే ఎవరి పని వారు చేయాలి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు కనుక నువ్వు సిద్ధపడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ సౌలు చేసిన పని ఏంటంటే, మరి నేనే బలి అర్పణ అర్పిస్తాను అనుకున్నాడు. చూడండి ఆ మాటలో ఏమన్నాడు, ఇక వచ్చే టైంలో మరి ఆ సౌలు ప్రవక్త గారు వచ్చేలా టైం పడుతుందని తన సొంత ఆలోచనలతో మరి 13:14 ఏమన్నా మరలా చదువు ఆ మాట. యెహోవా తన చిత్తానుసారమైన ఒకరి కనుగొని ఉన్నాడు. చూడండి ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఆయన సౌలు నువ్వు చేసిన పని ఎందుకంటే నువ్వు తప్పు, నువ్వు చేయకూడదు, అది నువ్వు రాజువైతే అయ్యావు. కానీ తన చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొన్నాడు, ఇక నీ రాజ్యం నీకు ఉండదు అని దేవుడు ఆయన ఏర్పరచుకుంటున్నాడు ఒక వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు. అవును, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు నీ రాజ్యం నిలుస్తుంది, దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది, దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు నీ ఉద్యోగంలో సక్సెస్ అవుతావు, నీ బిజినెస్లో సక్సెస్ అవుతావు. చాలామంది ప్రభు నమ్ముకుని కూడా ఈరోజు ముహూర్తాలు అనేవాడు కొంతమంది, జాతకాలు అనేవాడు కొంతమంది, సోదిగండ్రుల దగ్గరికి వెళ్ళేవాడు కొంతమంది, మంత్రగాల దగ్గరికి వెళ్ళేవాడు కొంతమంది. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. కొంతమంది ముహూర్తాలు అంటారు, లేకపోతే అవి వివాహాలు చేసిన క్రైస్తవ పెళ్ళి అనుకుంటున్నారు కొంతమంది. ఆ డేట్లు అన్ని ముహూర్తాలు ఎక్కడికెక్కడ పెట్టించుదా ఉంటారు, లేకపోతే పలాంటి టయానికి ఆ మంచి రోజులు చూస్తూ ఉంటారు. ఇది నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా చూడాలి. ఒక వివాహం జరుగుతున్నా సరే ఇది దేవుని చిత్తమా కాదా అని చూడాలి. వివాహం చేసుకునేటప్పుడు కొంతమంది 10 రూపాయలు చూసి బాగా డబ్బుంది వీళ్ళు అన్నీ ఉన్నాయి అనుకుంటారు, కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత అవి పోవచ్చు. కొంతమంది పేదరికం చూస్తే వీళ్ళకి ఏమి లేదనుకుంటారు, నువ్వు వెళ్ళిన తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళు వర్ధిల్లొచ్చు. దేవుని చిత్తానుసారంగా చేసుకుంటే నీ లైఫ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుని చిత్తానుసారంగా నువ్వు ఉండే వ్యక్తిగా ఉండి ఆ విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రియ సహోదరుడా సహోదరు సిద్ధపడు, ప్రభు రాక బహు సమీపం ఉంది కాబట్టి మొదటిగా దేవుని చిత్తానుసారంగా ఉండటానికి సిద్ధపడాలి. రెండవదిగా చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. యిర్మీయా గ్రంథం 6:10 కూడా చదువుదా. యిర్మీయా గ్రంథం 6:10, దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం ఎందుకు సిద్ధపడాలి? దేవుని చిత్తానుసారంగా నడవాలి. ఎవరికి సాక్ష్యం ఇచ్చుదను వారు వినుటకు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొని. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా వినుటకు సిద్ధపరచబడాలి. వాక్యము, దేవుని వాక్యము, ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటలు, దేవుని యొక్క సేవకుని మాటలు, అన్ని విషయంలో నీ వినుటకు సిద్ధపడి వ్యక్తిగా ఉండాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకంటే మత్తయి సువార్త 7:14 కూడా ఏముంది? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, ఏ వచ్చినా పడాలి. ఎందుకంటే దేవుని మాట విన్నారు. ఈ రోజుని విని ఆ మాటకు లోబడి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్తలో ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ నా మాటలు విని వాటి మత్తయి సువార్త 7:24 ఏమనుంది? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు విని, ఈరోజు దేవుని మాట వినాలా, దేవుని వాక్యం వినాలా, వాక్యానికి లోబడాలి. ఆ విధంగా నువ్వు సిద్ధపడితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వదిస్తాడు. నువ్వు సిద్ధపడితే వాక్యం వినటానికి సిద్ధపడాలి, దేవుని మాటలు వినటానికి సిద్ధపడాలి, దేవుని వాక్యం వినుటకు నువ్వు సిద్ధపడి వ్యక్తిగా ఉండాలి. మొదటిగా మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తానుసారంగా నడవాలి. రెండవదిగా దేవుని వాక్యం వినటానికి సిద్ధపరచబడాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావా లేదా? మరి అంత మాత్రమే కాదు, ఇక దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, మత్తయి సువార్త 25:10 కూడా చదవండి. మత్తయి సువార్త 25:10, దేవునికి మహిమ కలుగును గాక. చదువు, పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనేది ప్రభు ఇక్కడ చెప్తున్నారు. మరి ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు, ఐదుగురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు వారితో పాటు చక్కగా తమ దీవిటీలు సిద్ధపరచుకున్నారు. అంటే మరి అందుకంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీకు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. సమయమును సద్వినియోగం చేసుకుంటూ సమయాన్ని కూడా నువ్వు సిద్ధపరచుకుంటూ దేవుళ్ళ ముందుకు వెళ్ళాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 10 కన్యకల గురించి చెప్పబడింది. ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? తమతో పాటు దివిటీలు తీసుకెళ్లారు. దివిటీలలో నూనె సమృద్ధిగా ఉంది. దేవుని వాక్యం ఈరోజు నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి సమృద్ధిగా ఉండాలి. అయితే వీళ్ళు వెళుతున్నారు, వెళ్ళి 10 కన్యకులు వచ్చారు, ఐదుగురు మాత్రం బుద్ధి లేనివాడు. వీళ్ళలో సిద్ధపాటు లేదు, దేవుని వాక్యం లేదు, హృదయంలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు, దేవుని మాటకు లోబడే విధానం కూడా లేదనమాట. వీరు కూడా అయితే ఇప్పుడు వీరి ఇరువురికి సంభాషణ జరుగుతుంది. ఈ బుద్ధి లేని వారు అంటారు, బుద్ధి కలిగిన వారితో, మరి ఈలోపు పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. ఆలస్యమయ్యలేకే అయ్యో పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, మనం సిద్ధపరచబడి వచ్చాం, అయితే మా దగ్గర ఉన్న ఆ దివిటిల్లులో నూనె అయిపోతుంది, మా దగ్గర లేదు కదా, కొంచెం మీద మీరు కూడా మాకు ఇవ్వరా అని బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని వాళ్ళు అడిగారు. అప్పుడు వీరంటారు, ఇది మీకు మాకు చాలదు, దయచేసి మీరు వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా షాపులు ఉంటాయి కాబట్టి అక్కడ ఎన్నో కొట్లు ఉంటాయి, ఇవన్నీ అక్కడికి వెళ్ళి కొనుక్కోమన్నారు. ఈ బుద్ధి లేని వారు సరైన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి ఈ ఆయిల్ కొనుక్కుందామనే సమయంలో పెళ్లి కుమారుడు రానే వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి కుమారుడు రానే వచ్చారు. ఇప్పుడు రెడీగా సిద్ధపాటు కలిగి ఎప్పుడు వస్తారా, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తారా, ఆయన కోసం కాచుకొని ఉన్న ఈ ఐదుగురు వెంటనే లోపలికి వెళ్ళారు, పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళారు. ఈలోపు తలుపు వేయబడింది, తలుపు మూసేశారు. ఈలోపు బుద్ధి లేని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఆయిల్ కొనుక్కొని వచ్చి తలుపు కొడుతున్నారు. ఇప్పుడు అయ్యా అయ్యా తలుపు దీనంటే మీరెవరో మాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కనిపెట్టుకొని లేరు. సిద్ధపడిన ఐదుగురు చక్కగా పెళ్లి కుమారుతో పాటు ఆ యొక్క మరి పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు పరలోక రాజ్యం కూడా అలాగే ఉంది. నువ్వు సిద్ధపడితే పెళ్లి కుమారుడు ఎదుర్కో
తెలుసుకోగలుగుతావు గనుక సిద్ధపడే గుంపులను ఉంటావా లేదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సిద్ధపడిన ఈ కన్యకలు చక్కగా లోపలికి వెళ్ళగలిగారు. మరి సిద్ధపాట్లు లేని వారు బయటే ఉండగలిగారు. ఈరోజు నువ్వు సిద్ధపడలేకపోతే ప్రభు ఏ క్షణం వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వెంటనే తలుపు వేయబడుతుంది కనుక సిద్ధపడు సంగమ క్రైస్తవ సహోదరుడా సహోదర, సిద్ధపడు. ప్రభు రాక బహు సమీపం ఉంది. ఈరోజు ఎంతోమంది అనేక రీతులుగా టెలివిజన్ల ద్వారా సువార్త, మ్యాగజైన్ ద్వారా, కరపత్రికల ద్వారా రకరకాల సువార్త అందించబడుతుంది. మిషనరీలు ఎంతోమంది వెళ్ళి ప్రాణాలు పెట్టి సువార్త మరి అందిస్తున్నారు. అయినా కాదు ఇంకా నువ్వు మార్పు చెందకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా ఇంకా సమయం ఉంది సమయం ఉంది అనుకుంటున్నావా? చూడండి, వీళ్ళు అనుకున్నారు ఈ బుద్ధి లేని కనికలు, ఇంకా సమయం ఉందిలే, పెళ్లి కుమారుడు వచ్చి ఆలస్యం అవుతుందిలే, మేము వెళ్ళి కొనుక్కొచ్చుకోవచ్చు అనుకున్నారు. రానే వచ్చారు. ఎప్పుడు వస్తారో ప్రభు తెలియదు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఇంకా దేవుడు వచ్చేందుకు ఎంత టైం పడుతుంది, నాకు అప్పుడే కాదులే, నేను బాప్తిస్మం పొందొచ్చు, ఇంకా టైం ఉంది, నా వయస్సు ఇంకా ఉంది అనుకుంటున్నారు. ఎంత ప్రియ సోదరుడా, మరి అన్నిటికీ గ్యారంటీ ఉంది. నీ గ్యారంటీ ఉందా? మానవ జీవితానికి గ్యారంటీ లేదండి. హల్లెలూయా. ఈరోజు ఒక వస్తువు కొన్నామంటే గ్యారంటీ ఇస్తున్నారు. ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ ఉంది, లేకపోతే ఒక బల్బు కొన్న గ్యారంటీ ఉంది, ఒక ఇంకా ఏది కొన్నా కూడా గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితానికి గ్యారంటీ లేదు. హల్లెలూయా. కాబట్టి గమనించు, కరోనా టైము అందరు అనుకోవచ్చు చాలామంది, ఇక ఏం చేస్తుంది ఈ కరోనాని. అలాగే మన కళ్ళెదుటే మన ఆప్తులు, మన బంధువులు, స్నేహితులు, మిత్రులు ఎంతమంది చూడండి నేల కొరిగారు, ఎంతమంది అకస్మాత్తుగా చనిపోయారు. అరే అసలు ఆరు ఆ కరోనా టైంలో వీధి వీధికి ఒక మాట తెల్లారితే ఎవరు వాతి ఉంటాము. ఎందుకంటే ఆ సమయాల్లో ఫోన్లో ఎవరైనా పుట్టలు చూస్తే భయం. కారణం ఏంటంటే ఏమైందో వీళ్ళకి, అది జన్మదినమో తెలియదు, మరణదినమో తెలియదు. ఆ ఫోటోలు చూడగానే కంగారు అనమాట, ఏంటా ఏమైందని. ఆ విధంగా ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఆ మరణం ఆ విధంగా వచ్చి అనేక మంది మరి నేల కొరిగిపోయారు. కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపడు, ఇంకా సమయం ఉందిలే అనుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకోవాల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించదో మనకు తెలియదు. అందుకే ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. చూడండి మత్తయి సువార్త 22:4 వచనంలో కూడా, ఆ విందు సిద్ధపరిచాను, అందరికి రమ్మని చెప్తే ఎవరికి వాళ్ళు సాకులు చెప్పడం మొదలు పెడుతున్నారు. చూడండి మత్తయి సువార్త 22:4. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవ్విన పశువులను, వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండని దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ, పరలోకరాజ్యం ఎలా ఉంటుందంటే మరి ఎలాగా ఒక యజమానుడు మరి పెద్ద విందు సిద్ధపరిచారు. సిద్ధపరిచి చక్కగా మరి వాళ్ళందరినీ కూడా, ఆ బంధువుల్ని, వాళ్ళ స్నేహితులను, ముఖ్య స్నేహితులను, వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారు, మీరు రండి, విందు సిద్ధపరచబడింది. క్రొవ్విన దూడలు ఉన్నాయి, క్రొవ్విన ఎద్దులు ఉన్నాయి, రకరకాల మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, చక్కగా మీరు వచ్చి తృప్తికరంగా తినండి రండి అని సిద్ధపరిస్తే ఏం చేస్తున్నారట వీళ్ళు? దేవునికి స్తోత్రం. చదువు తర్వాత నెక్స్ట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని పంపెను, కానీ లక్ష్యము చేయక ఒకడు. చూడండి ఎలా ఉన్నాడంటే, వాడు ఆ యొక్క దాసును పంపించి రండి, ఈరోజు మీకోసం విందు సిద్ధపరిచారు. క్రొవ్విన దూడలు ఉన్నాయి, క్రొవ్విన రకరకాల పదార్థాలు ఉన్నాయి, పిండి పదార్థాలు ఉన్నాయి, రకరకాల వంటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తూ అన్నీ మీరు ఆనందించండి, అన్ని భుజించనంటే సాకులు చెప్పడం ప్రారంభించాడు. ఒకడేమంటున్నాడు, చదువు అక్కడ, ఒకడు నేను పొలానికి వెళ్తున్నాను ఇప్పుడే, దయచేసి ఏమనుకోవద్దు, నన్ను క్షమించమంటారు. నెక్స్ట్ వ్యక్తి ఏం చెప్తున్నాడు, మరి ఒకడు ఇంకొక వ్యాపారానికి వెళ్తున్నాడు, ఇంకొక వ్యక్తి తక్కినవారు పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇలా ఎలా ఉన్నారు చూడండి, ఒక్కొక్కడు ఒక్కొక్క సాకులు చెప్పటం. ఒకడేమో నేను పొలం కొన్నాను వెళ్ళాలంటున్నాడు, ఇంకొకడేమో నేను ఎద్దులు కొన్నాను వెళ్ళాలి, ఇంకొకడేమో నా వ్యాపారం కొరకు వెళుతున్నారు, రకరకాల సాకులు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, పైగా ఇలాగ వచ్చిన వ్యక్తుల్ని వచ్చి కొట్టి చంపేశారు. చూడండి ఆ కొట్టి మరి ఈ విధంగా వాళ్ళని హింసలు పెడుతున్నారు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకానికి వచ్చారు. ప్రియ సహోదరుడా సహోదర, యేసు ప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చి సర్వమానవారికి స్వార్థ ప్రకటిస్తే మరి యూదులైన వారు మరి ఏం చేస్తారంటే అంగీకరించాల, ప్రభు మాట వినాల, ప్రభు మాట అంగీకరించాల వాక్యాలు. ఎందుకంటే ఆయన ఒక మానవుడిగా వచ్చాడు, రక్తమాంసాలతో వస్తే యూదులు ఏమనుకున్నారు, మరి ఆ యొక్క ప్రజల మధ్య ఉండేలేకే ఈయన మనలో ఒకలాంటి మనిషే కదా,
మరియ కుమారుడే కదా అనుకుంటున్నారు కానీ ఈయన మరి లోకరక్షకుడిగా తన తండ్రి తన కుమారుని భూమి మీద పంపించారని ఆలోచన లేకుండా ఉన్నారు. ప్రైస్ ది లార్డ్. వాళ్ళు నమ్మలేదు. ఆ ఇక విందుకు రండి, మీరు రండి విందుకంటే వినలేదు. అన్న జనాంగం ఉన్న మనకు దేవుడి యొక్క ధన్యతనిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్న జనాంగం ఉన్న మనం ఈ రక్షణ పొందుకునేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదర సోదరి, ఈరోజు నువ్వు సిద్ధపడతావా? మరి నువ్వు సిద్ధపడి గుంపులో నువ్వు ఉంటావా లేదా? నువ్వు సిద్ధపడితే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. అందుకే అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, ఇదిగో ఇవన్నీ మీరు స్వతంత్రించుకోండి అని ప్రభు అంటున్నాడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సిద్ధపడు. సిద్ధపడితే ఆ రాజ్యములను ఉంటావు గనుక దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మిక్కిల అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేము సంభవించునో మనకు తెలియదు గనుక ప్రియమైన సోదరి సోదరుడా, మరి ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించు, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, బాప్తిస్తు మందు, ప్రభు మందిరానికి నడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుతో సహవాసం చేయి. ప్రభు ఈరోజు వస్తే ఇవన్నీ మనం విడిచిపెట్టాల్సిందే. ఈరోజు ప్రభు నిన్ను పిలిస్తే నరులారా తిరిగి రండి అంటే, నీవెన్ని ఉన్నా, బంగారం ఉన్నా, కోట్లు ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కార్లు ఉన్నా, పొలాలు ఎన్ని ఉన్నా, అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కనుక సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్పు లేకుండా జీవిస్తున్నావా? పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పాపిని ఒప్పుకో, తప్పకుండా దేవుని నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రభు చెంతకరా, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పెండ్లి కుమారుడిగా వస్తున్న నిన్ను నాయన, పెండ్లి కుమార్తె వధువు సంఘంగా మేము సిద్ధపడటకు మాకు సహాయం చేయండి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వ్యాధిగ్రస్తులు ఉన్న వారిని ముట్టండి నాయన. ఇప్పుడే యేసు నామముల స్వస్థత రిలీజ్ చేస్తున్నా. ప్రతి చీకటి కార్యములు లయమైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి బంధకాలు ఊడిపోవును గాక. యేసు నామములు ప్రతి చీకటి కార్యములు కాల్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాక్యం వింటున్న బిడ్డలు నాయన ఎంతో దైవ, కొంతమంది బలహీనంగా ఉన్నవారు ఉన్నారయ్యా, కొంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది అశాంతితో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడే వారి జీవిత సంతోషం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత రిలీజ్ అవును గాక అని ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ఓ మరణ పడకలు ఉన్న వారిని యేసు నామములు స్వస్థత ఇచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నా. ఫెరాసిస్టోక్తో ఉన్న వారిని ఇప్పుడే వాళ్ళు స్వస్థపరిచి వారు తాకమని ప్రార్థన చేస్తున్నా. థైరాయిడ్, షుగర్, బీపీ, ప్రతి విధమైన వ్యాధులు నార్మల్ అవును గాక అని ప్రార్థన చేస్తున్నా. యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు కదా. దేవునికే మహిమ. ఈ యొక్క వాక్యము మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ కాలస్థితి ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రియ సహోదరుడా, సహోదరి, స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరం కొరకు మేము ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం అనుక్షణము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమం చాలా భారంతో మేము ముందుకు నడిపిస్తున్నామంటే కేవలం దేవుని కృప, మీ అందరి ప్రార్థన. మీలో చాలామంది ప్రోగ్రామ్కి స్పాన్సర్స్గా ఉంటున్నారు, కొంతమంది మీ విరాళాలు పంపిస్తున్నారు, కొంతమంది మీ వంతు మీరుగా మరి కొంత కానుకలు పంపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం మేము ఎలా ముందుకు నడిపించగలుగుతున్నామంటే మీ ప్రోత్సాహంతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు దేవుడు హృదయంలో ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకారం అందించాలనుకుంటే తప్పకుండా సహాయ సహకారాలు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ సోదర సోదర సహోదరి, మరి యూట్యూబ్ ఛానల్లో మరి చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు అనేకమైనవి వస్తాయి. తప్పకుండా వీక్షించండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకనగా మీరు మాత్రమే చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా వీటిని ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క ఛానల్ను అందరికి కూడా తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరలా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రతి బుధవారము ఇదే సమయానికి మరి 7 గంటల నుంచి 7:30 వరకు కూడా ఈ కార్యక్రమం మీరు కలవరి ఛానల్లో వీక్షించవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్ బాయ్. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.